లేరా? ఒక నిమిషం అని రైట్, ఉండండి, ఒక నిమిషం థర్డ్ ఒక కంట్రీ నిమిషం. యాక్చువల్ గా ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏదైతే మీరు అంటున్నారో, అహంకారమో లేకపోతే ఆ పదజాలమో మమ్మల్ని ఎట్లయితే మింగేసిందో, మిమ్మల్ని ఆవిస్తున్నట్టుంది. అందుకే మీరు అంత పెద్ద పదాలు వాడుతున్నారు. అది రానియకండి, మీరు ఏం పవర్లో వాడాను, ఉన్నారు కదా ఏం ఇప్పుడు. వాడని చెప్పండి. మీలాగా సిగ్గు అయితే లేదా వాడలేను బుద్ధి కదా, లేదా అని, మీ నాయకులు సిగ్గు వాడలేను లేదా వాడలేను బుద్ధి. కదా. అరే నా సిగ్గు అనేది ఒకటే అన్నాను, సిగ్గు అని ఉన్నదా అని అన్నాను. అది తప్ప. ఇప్పుడు ఒక్క నిమిషం, ఒక తల్లిదండ్రులకు నేను శుభ ఏమంటే పెట్టడం అది మంచిదా? సబ్జెక్ట్ మీద పోదాం. రైట్, మా సరే, సబ్జెక్టే ఎవరికి ఇది అన్న. సబ్జెక్ట్ సబ్జెక్ట్ కాకుండా మీద, సబ్జెక్ట్ దాటలేము. నేనేమంటున్నా ప్రవేర్లిక వెబ్సోడ్ ఇప్పుడు మీరు న్యాయం చేయండి. ఎవరు వద్దన్నారు? మేము వద్దంటున్నామా? మీరు చెయ్యాలి. మీకు మీకు అంత ఆవేదన ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళండి ఇమీడియట్గా ఒకసారి. వారిని కూడా చెయ్యండి, రైట్, మన మేము సబ్జెక్ట్కి వద్దాం సార్. కాదనట్లేదు. ప్రభుళిక అది ఒక అంశం. నేనేమన్నా ఒక అంటే అంశం మన ఓటమికి సరే, కేటీఆర్ గారు లాంటి ఎందుకంటారు అంటే, ఎవరో చాలా మంది చాలా ఫీడ్బ్యాక్ ఇస్తారు ఓటమి కారణాలు ఏంటంటే. ఎస్ దాంట్లో ఎస్ ఎస్ అనేక ఫీడ్బ్యాక్లు ఇస్తారు, మన క్యాండిడేట్లు మార్చుంటే బాగుండని ఒకళ్ళు అనొచ్చు. ఇలాంటి ఉద్యమం మనం టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చుకున్న వల్ల మనకి కొంపలు ముంచే అనొచ్చు, ఇలాంటి ఏముండొచ్చు. కానీ వాటిని ఏమిటి ట్వీట్ చేయకుండా 32 మెడికల్ కాలేజీల బదులు 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఉంటే మీరు గెలిచేవాళ్ళని, ఇది ఒక్కటే ఫీడ్బ్యాక్ వచ్చి ఉండదు కదా. ఫీడ్బ్యాక్లు అనేక రకాల. తాడూరు శ్రీనివాస్ గారు ఫీడ్బ్యాక్ ఇచ్చుంటారు, మీ పార్టీలో అనేక మంది అనేక రకాల ఒక్క ఫీడ్బ్యాక్లు ఇచ్చుంటారు. ఇప్పుడు అన్ని ఫీడ్బ్యాక్లు ఒకటి వదిలి ఈ ఫీడ్బ్యాక్ ట్వీట్ చేయటం అనేటువంటిది దేనికి నిదర్శనం అనేటువంటిది, దాంట్లో మంచి ఒక్క చెడు మీరన్న ఒక్క చాలు ఉండొచ్చు. ఒక్క ట్వీట్ లో ఎన్ని అక్షరాలు పట్టాలను అన్నీ పడతాయి కదా. ఆ సందర్భంకి ఆ ఇష్యూని చెప్పినారు వారు. ఇప్పటిదాకా ఈ మళ్ళా ట్వీట్ ఇది తెల్లారు ఒకటే, ఇంకో ఇదే ట్వీట్ ఇదే వచ్చినప్పుడు ఇంకో మేజర్ గా ట్వీట్ లో ఉంది చెప్తారు, ఇదే. ఇంకో అందుకే ట్వీట్ నాన్నే వచ్చినప్పుడు ఇంకో ఈ ట్వీట్ ట్వీట్ చెప్తారు. ఎందుకు అలచలైంది, ఈ ట్వీట్ ఎందుకు అలచలైంది, ఈ ట్వీట్ ఎందుకు చర్చ అయింది ఇవాళ, ఈ ట్వీట్ మీద మనం ఎందుకు డిబేట్ పెట్టాల్సి వచ్చింది అంటే, ట్వీట్ రిలేవిటీగా ఉందా, కేటీఆర్ గారు సమంజసంగా ఉందా, లేకుంటే ఇప్పుడు అది ఇర్రెలవెన్స్గా ఉందా, రిలవెన్స్లో ఉందా, లేకుంటే కొంత జరిగినటువంటి కొంత ఓటమికి ఆ ట్వీట్కి ఎక్కడన్నా సైంటిఫిక్గా రివ్యూ చేసుకున్నట్టు ఉందా అనే చర్చ జరుగుతుంది. మంచిగా చెప్పేవాడు ఉంటాడు, కరెక్ట్గా చెప్పాడు కేటీఆర్ కరెక్ట్గా చెప్పాడు అనుకునేవాడు ఉంటాడు. ఫెమిలియారిటీ ఉన్న లీడర్లు ట్వీట్ చేసినప్పుడు అటువంటి చర్చలు జరుగుతాయి కదా. తుమ్మినా తగ్గిన కొన్ని విషయాలలో అందుకే చర్చలు అటువంటి జరుగుతూ ట్వీట్ ఉంటాయి. చేసినప్పుడు కాదనలే, జాగ్రత్తగా ఉండాలా లేదా అనేది రెండో అంశం వస్తుంది మీరు చెప్పినట్టు. ఇప్పుడు తప్పకుండా ఉండాల్సి వస్తుంది. కానీ కొందరికి అది తప్పుగా అనిపిస్తుంది. మా క్యాడర్ ఆ రోజు సంతోషంగా ఆవేదన ఉందా? చెందినటువంటిది మనసులో ఉంటుంది, బయట కూడా కొంత చెప్తున్నారు. మంత తారుక మంత గారు ఇప్పుడు ఆయన ఫేస్ చెప్పిన ఇస్ ఇండెక్స్ ఆఫ్ ది లే మైండ్, ఫేస్ ఇస్ ది నో నో ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్న. మీ ఫేస్ లో నేను చూస్తే ఏమంట చెప్పాలనుకున్నారు, హైకోర్టు చెబుతున్నారు అనేది అనిపిస్తుంది. లే ఇప్పుడు వారి దగ్గర 24 గంటలు ఉండే వాళ్ళు ఎవరో ఏదో ఒకటి చెప్పి ఉంటారో, లేకపోతే ఆ ట్వీట్ పెట్టినారు, దాన్ని వీరు ట్యాగ్ చేసినారు. నేను సో చేసేది కాదు, అది ఒక కార్యకర్త పొద్దున్నే చేస్తుంది, అందరూ ఒక చూశారు కాబట్టి. అది ఇప్పుడు ఎవరైనా ఒక ఛానల్ ఎందుకు డిబేట్ తీసుకుంటుంది ఇష్యూ అంటే, దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా, అది ఇప్పుడు నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా ఇప్పుడు అనేది మీకు ఏ ఇప్పుడు మీకు ఏ ఆన్సర్ కావాలి? మా నాయకుడు చేసిన తప్పన్న మాకేం ఒకవేళ వస్తుంది అండి. నేనేది ఏంటంటే మీకేమనిపిస్తుంది అనేటువంటిది మాకే. నేను మీరు ఇప్పుడు బాగుంది, అనేక కారణాలు ఇది ఉంటాయి, నూటికి 100% బలంగా అనేక కూడా మీరు వాదించవచ్చు, తప్పేముంది. ఇప్పుడు కానీ ఇక్కడ అనేక కారణాలలో ఇందాక అది ఇందాక ఒకటి మేము చెప్పారు నిజానికి, అది కూడా కరెక్ట్ కాదని. ఎందుకంటారా, అనిల్ గారు కానీ గౌరీ గారు కానీ ఏం చెప్పింది, ఒకటి మనం ప్రజల తీర్పును అంగీకరించడం అనేది ఒక అంశం, రెండు నిజంగానే యూట్యూబ్ ఛానల్స్ లేవా, అంత యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాని బీఆర్ఎస్ పట్టించుకోలేదా అంటే అది వాస్తవం కాదు. దాని మీద సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళకి మీరు 5 గురికో 6 గురికో నేను చెప్పాలంటే, వీళ్ళకి ఎవరికైనా ఇక్కడ ఉన్న ప్యానల్ ఉన్న వాళ్ళకో తెలియదో లేదో, ఫార్చునర్ కార్లు ఇచ్చారు, సారీ ఫార్చునర్ కాదు ఇన్నోవా కార్లు ఇచ్చారు. సోషల్ మీడియా మీద 4 గురికో 5 గురికో ఇన్నోవా కార్లు ఇచ్చింది వాస్తవా కాదా? సోషల్ మీడియా మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది వాస్తవా కాదా? సోషల్ మీడియా కోసం ఒక 15-20 ఛానల్స్ ఇందాక గౌరీ గారు కూడా చెప్పారు, మిర్రర్ అనే ఛానల్ కొన్నది వాస్తవా కాదా? లేదు సోషల్ మీడియాలో అనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి సీనియర్ మోస్ట్ జర్నలిస్టులని, రిటైర్ అయిన వాళ్ళని 1 లక్ష రూపాయలకి, లేకుంటే పార్ట్ టైం అంటే రోజుకి ఇంత అని కానీ, లేదు నెలకి ఫుల్ టైం అయితే 1 లక్ష రూపాయలు జీతం కానీ, హిందూ పేపర్లో పనిచేసిన వాళ్ళని, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్గా పనిచేసిన వాళ్ళని, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళని, సీనియర్ జర్నలిస్టులని హెయిర్ చేసి వాళ్ళకి డే అంటే డైలీ వేజెస్ కింద, మంత్లీ శాలరీ కింద రోజు ప్రభుత్వం యొక్క గొప్పతనం గురించి, ప్రభుత్వ పథకాల గురించి చెప్పింది వాస్తవా కాదా అంటే, చాలా చరిత్ర ఉంది చెప్తే. కానీ దాన్ని కూడా ఏసే మనం మరి ఆత్మ, ఇప్పుడు అందుకే ఇన్నేళ్ళ అంటున్నా ఆత్మస్థుతి పరనిందా అంటాం దీన్నే. లేదు పీవీ గారు, ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి నేను కూడా రోజు మీడియాకు వస్తున్నా, నాకు ఏమి ఇవ్వలేమ్మా మీకు కేటీఆర్ గారు. ఇవ్వలేదు, మీరు ఎందుకు ఫుల్ టైం పార్టీ కదా, మీకు ఎందుకు ఇస్తారు? మీరు విశ్లేషకుడిగా ఉండుంటే జీతం ఇచ్చేవాళ్ళు. మీరు మీరు విశ్లేషకుడిగా అంటున్నారు కదా, పార్టీ కార్యకర్తగా సీట్ ఎమ్మెల్సీ ఎంపీ లేకుంటే మా కార్పొరేషన్ చైర్మన్ అడగకుండా ప్రభుత్వానికి అనుకూలంగా రోజు మాట్లాడితే ఖచ్చితంగా జీతం ఇచ్చేవాళ్ళు నాకు తెలిసి. అయితే గౌరీ గారు చెప్పాలి అటువంటి విషయాలు ఇంకా ఎక్కువ, గౌరీ గారు కూడా తెలిసి ఉంటాయి కాబట్టి. ఇప్పుడు గౌరీ చూస్తున్నాడు.